హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నందు తెలుగు టాక్స్ ఛానల్ టెక్ న్యూస్ నెంబర్ ఎయిట్కి అందరికీ స్వాగతం ఇవాళ డేట్ వచ్చేసి మే ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఇది ఫస్ట్ న్యూస్ వచ్చి యాపిల్ నుంచి యాపిల్ ఇవాళ ఐ థర్టీన్ పాయింట్ ఫైవ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అన్ని ఐఫోన్స్కి ఐప్యాడ్స్కి ఈ అప్డేట్ వల్ల వీళ్ళు రెండు కొత్త ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫేస్ ఐడికి నుంచి ఇప్పుడు మనం ఫేస్ ఐడి మాస్క్ వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ మనం మాస్ చేసుకున్నా కానీ ఫేస్ ఐడి పని చేస్తుంది సెకండ్ అప్డేట్ ఏంటంటే వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ఎవరైతే మనతో వీడియో కాల్ మాట్లాడుతున్నారో గ్రూప్ కాల్స్లో మాట్లాడే పర్టికులర్ పర్సన్ వీడియో పెద్దదిగా వస్తుంది మిగతా వాళ్ళ వీడియోస్ అన్నీ చిన్నవి అవుతాయి దీని ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో మనకు క్లియర్గా తెలుస్తుంది ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి అప్డేట్ వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒప్పో నుంచి ఒప్పో ఫైవ్ ఎక్స్ టూ నియో ఫైవ్ జీ సపోర్ట్తో మొబైల్ని అయితే తీసుకొస్తుందని చాలా రూమర్స్ అయితే వచ్చాయి ఫైనల్గా ఇది వాళ్ళ జర్మనీలో అయితే లాంచ్ చేశారు అండ్ నేను ప్రైస్ చూసుకున్నట్టయితే జర్మనీ ప్రైస్ని ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ అయితే పెట్టారు ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది కర్వర్ డిస్ప్లేతో వస్తుంది అలాగే డిస్ప్లే సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీతో వస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి థర్టీ మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ వచ్చేసి క్వార్డ్ కెమెరా సెటప్ అయితే ఉంది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అలాగే థర్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఎయిట్ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అలాగే టూ మెగాపిక్సెల్ మైక్రోషార్ట్స్ కోసం అండ్ దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో వస్తుంది దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంఏహెచ్ ఉంది అండ్ ఇది ఆండ్రాయిడ్ టెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఇది ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయం ఇంకా క్లియర్గా తెలియదు కాకపోతే డెఫినెట్గా ఒప్పో ఫ్యాండ్ నెక్స్ట్ తీసుకొచ్చారు కాబట్టి దీన్ని నెక్స్ట్ వర్షన్ దీన్ని కూడా తీసుకొని వస్తారు వన్స్ ఇండియాకు లాంచ్ చేశాక దీని స్పెసిఫికేషన్స్ అండ్ కాస్ట్ ఇండియాలో ఎంత ఉన్నాయో చెక్ చేద్దాం నెక్స్ట్ న్యూస్ వచ్చి ఎంఐ నుంచి ఎంఐ సీఈఓ కుమార్ జైని వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు ఆ ట్వీట్ చూసినట్టయితే వీళ్ళు మే ట్వంటీ సిక్స్త్ ఒక ఈవెంట్ చేస్తున్నారో తెలుస్తుంది అండ్ ఆ ఇవెంట్లో వీళ్ళు ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బర్స్ అయితే తీసుకొస్తున్నారు తెలుస్తుంది దానికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు అండ్ అదే పోస్ట్ మన వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది అండ్ మన వెబ్సైట్కి వెళ్ళి చూస్తే దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి వాళ్ళు చూస్తున్న దాని ప్రకారం అయితే వెబ్సైట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది లో లేటెన్సీతో అలాగే ఎక్కువ బ్యాటరీ టైంతో వస్తున్నట్టయితే తెలుస్తుంది మే ట్వంటీ సిక్స్త్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి నెక్స్ట్ న్యూస్ వచ్చి అమెజాన్ నుంచి అమెజాన్ ఇవాటి నుండి ఇండియాలో అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది ఇది ఫస్ట్ బెంగళూరు సిటీకి అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు చెప్తున్న ప్రకారం కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ప్రకారమే వీళ్ళు ఈ యాప్ని అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది ఎవరైనా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే బెంగళూరు సిటీ వాళ్ళు ఎవరైనా వీళ్ళు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి నెక్స్ట్ న్యూస్ వచ్చి మోటరోలా నుంచి మోటారోలో జీఎడ్ పవర్ లైట్ మొబైల్ అయితే వాళ్ళ ఇండియాలో సేల్కి అయితే తీసుకొని వచ్చారు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అయితే అయిపోయింది అండ్ వీళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు మోటరోలా వాళ్ళు వీటి చూసినట్టయితే వీళ్ళు నెక్స్ట్ సేల్ అయితే మే ట్వంటీ నైన్త్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ఎవరైనా మొబైల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్వంటీ నైన్త్ మేన ట్వెల్వ్ పీఎంకి ఈ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పడుతుంది అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది ఇది మీడియా టెక్ హీలియో పీ థర్టీ ఫైవ్ ప్రాసెస్ అయితే వస్తుంది అండ్ దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఫోర్ జీబీ ర్యామ్ అండ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్తో వస్తుంది దీని ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ ఉంది ఇయర్ కెమెరా వచ్చేసి సిక్స్టీన్ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ అండ్ టూ మెగాపిక్సెల్ త్రిబుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ వస్తుంది అండ్ ఇది ఆండ్రాయిడ్ నైన్తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ సీఈఓ మాధవ్ సెట్ వాళ్ళ ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు ఆ ట్వీట్ చూసుకుంటే రియల్మీ ఎయిర్ బడ్స్ నియోన్ అని కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే తీసుకొస్తున్నది తెలుస్తుంది వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఏ మే ట్వంటీ ఫిఫ్త్ అని ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది ఇండియాలో ఆ ఈవెంట్లో అయితే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అయితే తీసుకొస్తారు ఇది ఆల్మోస్ట్ రియల్మీ ప్రీవియస్గా లాంచ్ చేసిన రియల్మీ ఇయర్ బడ్స్ లాగే ఉంటాయి అండ్ కొన్ని కొత్త ఫ్యూచర్స్ అలాగే కొత్త కలర్ వేరియంట్స్లో అయితే ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఇయర్బడ్స్ని అయితే తీసుకొస్తున్నారు నెక్స్ట్ న్యూస్ వచ్చి వన్ ప్లస్ అండ్ రియల్మీ నుంచి ప్రీవియస్గా ఒప్పో వివో అండ్ జిఎంఈ మొబైల్స్ అన్నిటికీ పీటీపీ ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఉండేది మూడు మొబైల్స్లో ఎవరైనా ఈ ఆప్షన్ యూజ్ చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వన్ ప్లస్ అండ్ రియల్మీ కూడా జాయిన్ అయినట్టు అయితే తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ఐదు మొబైల్ కంపెనీస్లో ఎవరైనా ఫైల్ ట్రాన్స్ఫర్ మొబైల్ టు మొబైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ యాప్ సపోర్ట్ లేకుండానే మీరు డైరెక్ట్గా ఈ పీటీపీ ఆప్షన్ యూస్ చేసుకొని ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది సిమిలర్గా ఐఓఎస్ ఏ డ్రాప్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే ఉంటుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా వన్ ప్లస్ వాళ్ళు అఫీషియల్గా అయితే ఏం తెలియలేదు బట్ కన్ఫర్మ్గా అయితే ఈ అప్డేట్ అయితే ప్లస్ వాళ్ళు అలాగే రియల్మీ వాళ్ళు అయితే తీసుకొని వస్తారు నెక్స్ట్ న్యూస్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ క్యూ ట్రూ రూబల్స్ ఇయర్ బర్డ్స్ అయితే ఈ మే ట్వంటీ ఫిఫ్త్న చైనాలో జరిగే ఈవెంట్ లో తీసుకొస్తానికి ట్రై చేస్తున్న విషయం అయితే తెలుస్తుంది ఈ ఈవెంట్లో ఆల్రెడీ వీళ్ళు రియల్మీ టీవీని రియల్మీ వాచ్ ని అలాగే రియల్మీ బడ్స్ నియో అని ఈ మూడు అయితే కన్ఫర్మ్ అయ్యింది అండ్ రీసెంట్ గా కంపెనీ వాళ్ళు పెట్టిన పోస్టర్ చూసుకుంటే ఈ ఈవెంట్ లో వీళ్ళు రియల్మీ ఇయర్ బడ్స్ క్యూన్ కూడా తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ వచ్చాయి ఎంఏస్ ఫిట్ నుంచి ఎంఏస్ ఫిట్ బిప్ ఎస్ అని ఒక స్మార్ట్ వాచ్ అంటే వీళ్ళు జూన్ తోడుని ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈ స్మార్ట్ వాచ్ గురించి చూసుకుంటే ఇది ఇన్బిల్డ్ జీపీఎస్తో వస్తున్నట్టు అలాగే ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లేతో వస్తున్నట్టు అండ్ టూ పాయింట్ ఫైవ్ డి కొరీల్లా గ్లాస్ త్రీతో ప్రొడక్షన్ చేసినట్టు అండ్ స్క్రీన్ వచ్చేసి టీఎఫ్టీ డిస్ప్లే అన్నట్టు తెలుస్తుంది అండ్ దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఏం తెలియదు వన్స్ ప్రోడక్ట్ లాంచ్ అయ్యాకైతే మనం దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మళ్ళీ రేపు ఇంకో టెక్నిక్స్ తో కలుద్దాం అంతవరకు బాయ్